ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము పదమూడవ అధ్యాయము యాఫై ఐదవ వచనము నుండి యాఫై ఎనిమిదవ వచనము వరకు ఇతడు వడ్రంగి కుమారుడు కాడా ఇతని తల్లి మరియమ్మ కాదా యాకోబు యూసేపు సిమోను యూదాలు ఇతని సోదరులు కారా ఇతని సోదరీమణులు అందరూ మన మధ్యన లేరా అట్లయినా ఇవి అన్నియు ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించిరి అప్పుడు యేసు వారితో ప్రవక్త స్వదేశమందును స్వగ్రామమునందును తప్ప మరెందును సన్మానింపబడక పోడు అని పలికెను ఆ ప్రజల అవిశ్వాసము వలన ఆయన అచ్చట ఎక్కువగా అద్భుతములు చేయలేదు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక